దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడిన మీ అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ వాక్యాన్ని ధ్యానించడానికి ఆహ్వానిస్తున్నాను. మీ కుటుంబాలతో మీ గృహాల్లో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతూ మిమ్మల్ని అందరినీ మరీ ఒకసారి క్రీస్తు పేరిట నేను ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి మీరంతా బైబిల్ తీసుకొని కూర్చున్నారు కదా, పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. అందరూ తల్ల వంచిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమంత తండ్రి, నీ దాసులమైన మేము ఉదయకాలము నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపడుచుండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచండి, మీరు మాతో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన వర్తమానం మీరు అనుగ్రహిస్తుండగా విని బుద్ధిని మాకు దయచేయండి. ఉపదేశాన్ని విని అంగీకరించుకొని మార్చుకొని సరిచేసుకొని నిత్యరాజ్యానికి వారసులే కృప మా అందరికీ దయచేయమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమూయేలు 1వ గ్రంథం ఇంతవరకు మనం ధ్యానం చేసినాం. దావీదు కుటుంబము అంతకంతకు ఎందుకు వర్ధిల్లుతుంది, సౌలు కుటుంబము అంతకంతకు ఎందుకు నీరసిస్తుంది అన్న అంశం మీద మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దావీదు గురించి, సౌలు గురించి. దావీదుని దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఏ లక్షణాలు ఉండబట్టి అతని కుటుంబాన్ని వర్ధిల్లింపజేశాడు, ఏ లక్షణాలు ఉండబట్టి అతన్ని సింహాసనం మీద అధిరోహింపజేశాడు, ఏ లక్షణాలు ఉండబట్టి అతనికి అభిషేకం ఇచ్చాడు అన్న విషయాలన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున సౌలు చనిపోయాడు. అభిషేకించిన తర్వాత దావీదు రాజయ్యాడు. 30 ఏండ్లు ఇప్పుడు రాజుగా దావీదు సింహాసనాన్ని అధిరోహించాడని ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం తెలుసుకున్నాం. అదే మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే గొలియాతు మీదకి సౌలు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు అంటున్న మాట, నీవు బాలుడవు అన్నాడు. అంటే నాకు తెలిసి సుమారుగా 16-17 ఏళ్ళు వయసు, 18 అట్లా ఉండొచ్చు అనుకుంటున్నా. ఆ సమయంలో అతను హృదయము దేవుని ఎదుట సరిగా ఉంది. ఈ రోజున యవన బిడ్డలు ఎవరైనా 16-17-18 ఏళ్ళలో ఉన్నారా? మీ హృదయం దేవుని దగ్గర సరిగా ఉంటే దేవుడు నీ వంశంలో నిన్ను ఎన్నుకొని నిన్ను అభిషేకిస్తాడని దావీదు చరిత్ర ద్వారా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎక్కడో ఎందుకు మా తమ్ముణ్ణి దేవుడు టీనేజ్లోనే దేవుడు అభిషేకించాడు, దేవుడు నిలబెట్టాడు. ఎన్నో కష్టాలు, కానీ ఈ రోజున ఎంతోమందికి దీవెనకరంగా మా తమ్ముడిని దేవుడించాడు. అంటే యవన దశలోనే, బాల్య దశలోనే దేవుని ఎదుట హృదయం సరిగా ఉంటే దేవుడు అభిషేకిస్తాడు, అనేక మందికి దీవెనగా ఉంచుతాడని కూడా ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు 30 ఏండ్లు అయినప్పుడు రాజయ్యాడు. అభిషేకించిన కానిచి ఆయన అడవులను కాదు తిరుగుతున్నాడు. ఎప్పుడు ఆ విజయం తర్వాత ఆయనకి సుఖం లేదు. అభిషేకం పొందిన తర్వాత అడవులను కాదు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ప్రాణభయమే, ఎప్పుడు ప్రార్థనలే చేస్తున్నాడు. ఏం చేసినందుకు నన్ను శత్రువు ఇలా తరుముతున్నారు, నాకెందుకు ప్రాణాపాయము అని తరుముతానే ఉన్నాడు, అనే ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రార్థన వదిలిపెట్టే, దేవా ఏంటి నేను ఇంత నమ్మకంగా ఉంటే నన్నెందుకు అడవులు పాలు చేసేవల్ల, ఏం అభిషేకమయ్యా ఇది, అభిషేకం అంటారు, అభిషేకం ఇచ్చిన తర్వాత సింహాసనం లేదు,
ఓ మంచోడిని కనుగొన్నా అన్నాడు. నెక్స్ట్ ఇజ్రాయెల్కి రాజు అన్నారు. ఈ అడవులు పాలైపోయింది, అసలు అభిషేకం కరెక్టేనా, ఈ సమూయేలు కరెక్టేనా? చాలామందికి వచ్చే డౌట్ ఈ సమూయేలు కరెక్టేనా. ఫస్ట్ మనుషులకి డౌట్ ఎవరి మీద వస్తుంది? పాస్టర్ గారి మీద వస్తుంది. నీకు కాస్త కష్టం రాగానే పాస్టర్ గారి మీద డౌట్, కాస్త మంచి రోజులు రాగానే నీ భక్తి మీదే నీకు నమ్మకం. ఇక మధ్యలో పాస్టర్ గారు పనిచేయడప్పుడు మీరు ఆలోచన చేస్తున్నారా? కాస్త కష్టం వస్తే పాస్టర్ గారే ఏం, మీరు మా తమ్ముడు చెప్పాడు ఒకసారి, ఆయన ఎవరికి కష్టం వస్తానంటే పాస్టర్ గారు మీరు గట్టిగా ప్రార్థన చేయండి, నా గురించి ఉపాసం ఉండి ప్రార్థన చేయండి, వీడే దెబ్బ తింటాడట. అంటే కష్టం వస్తే పాస్టర్ గారిని గట్టిగా చేయాలి, ఉపాసం ఉండి చేయాలి. దీవెన వస్తే పాస్టర్ గారు కనపడ్డా ఎవడు కనపడ్డాడు నీకు? దావీదైతే అభిషేకించబడిన తర్వాత గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆయనకు సుఖం లేదు. అరణ్యంలో తిరుగుతున్నాడు, ప్రాణభయంతో తిరుగుతున్నాడు. కానీ ఏనాడు కూడా అభిషేకాన్ని కానీ దైవజనుని కానీ ఒక్క మాట కూడా తక్కువ చేయలే. ఈరోజున నేను మన చర్చిలోనే కొంతమందిని చూసినాను. దేవుడు వాళ్ళని టీనేజ్లోనే అభిషేకించి నేను గొప్ప సేవకురాలు చేస్తానంటే అసలు ఆ మాటే గుర్తులేదు, దాన్ని మర్చిపోయారు. దావీదు అభిషేకించబడిన తర్వాత నెక్స్ట్ రెడ్ కార్పెట్ వెల్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఆ ప్రతికూల సమయంలో అరణ్యంలో ప్రాణభయంతో తిరుగుతున్నప్పుడు కూడా ప్రార్థనలు ఎప్పుడూ మానలేదు ఆయన. ప్రార్థన ఎప్పుడూ కూడా మానలే, దేవుని సన్నిధికి దూరంగా ఎప్పుడు వెళ్ళిపోలే. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన అరే నన్ను ఉన్న మంచి హ్యాపీ గొర్రెలు కాసుకుని తెచ్చుకొచ్చి ప్రాణభయంతో నన్ను ఇబ్బంది పెట్టేలా ఇదేం తీసుకొచ్చారు, ఇదేం సేవ, ఇదేం అభిషేకం, ఈ సమయాలకి ఏం పని లేదా, మా ఇంటికి వచ్చి నన్ను అనవసరంగా చెడగొట్టాడు అని ఆయన ఎప్పుడు కూడా అనలేదే. మరలా చెప్తున్నా, చాలామందికి సక్సెస్ వస్తేనేమో మా భక్తి మా ప్రార్థన, ఏమైనా తేడా వస్తేనేమో పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయాలి, సంఘం సరిగ్గా ప్రార్థన చేయాలి అంటారు. కానీ దావీదు ఈ రెండు ప్రస్తావనలు ఎప్పుడూ చేయలేదు. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోవడం ఎప్పుడు చేయలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని సన్నిధి వదలి వెళ్ళలేదు. అలాంటి ఆయన అన్ని రోజులు ఓపిక పట్టినందుకు తనను చంపుతామనుకున్నటువంటి వాడు మరణం అయిపోయిన తర్వాత 30 ఏండ్లకి ఇస్రాయేల్లో సింహాసనం వేసి రాజ్యం మీద రాజయ్యాడు. రాజైన తర్వాత చాలామంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నేను చెప్తాను వినండి. ఫోన్ లేదు, ఒకడికి ఫోన్ వచ్చింది. వాళ్ళు చెప్పేదేం తెలుసా, దేవుని వాక్యం వింటానుకండి ఫోను, నేను ఎందుకో చర్చిలో అన్ని కార్యక్రమాలు మిస్ అయిపోతున్నా, నాకు ఏ సమాచారం తెలుస్తలేదు. ఫోన్ వచ్చిన తర్వాత చర్చిలో సమాచారం వాక్యం తప్పనించి అన్ని సమాచారాలు వస్తాయికి, అది ఒకడు పక్కన పెట్టేస్తా. ఫోన్ కొనటానికి అది బండి కావాలి, ఒకడికి మందిరానికి రావడానికి బండి లేదు అంటాడు. మందిరానికి వచ్చేది నెలకి వారానికి ఒక గంట, రోడ్ నెంబర్ తిరగడానికి బండి కావాలి. అంటే వాళ్ళ అవసరానికి ముందు చెప్పిన మాటలు ఆశీర్వదించబడిన తర్వాత ఉండడంలా. ఉద్యోగం కోసం ప్రార్థన, ఉద్యోగం అయిన తర్వాత ఆఫీస్ బిజీ, బైబిల్ ప్రార్థన లేదు. అంతకుముందు వచ్చావుగా పొద్దున సాయంత్రం, ఉదయం సాయంత్రం బైబిల్ చదివావు కదా, సహవాసానికి వచ్చావు కదా, అన్ని కార్యక్రమాలకు వచ్చావు కదా, ప్రార్థన చేసినందుకు దేవుడు ఉద్యోగం ఇచ్చినందుకు ఈరోజు ఏం చెప్తున్నావు, నీకు ఖాళీ లేదే. అవసరమైతే ఆదివారం మధ్యాహ్నం కూడా సంఘంలో దెబ్బేస్తారు, ఏదో ఎక్స్ట్రా డ్యూటీ అంట, ఏందో కథ. అంటే ప్రార్థనకు ముందు మీ అవసరం తీరకముందు ఒక మాట, అవసరం తీరిన తర్వాత ఒక మాట. దావీదైతే అభిషేకించబడిన తర్వాత నాకు నెక్స్ట్ సింహాసనం రావాలి, రాజన్నారు, అభిషేకించింది హృదయాన్ని సార్, నేను కనుగొన్నావు నెక్స్ట్ రాజు అన్నావు, అడవులు పాలు చేసావని ఇప్పుడు దేవుని మీద సనగల అభిషేకించిన సమూయేల మీద సనగలేదు. దేవుని సమయం కొరకు ఆయన వెయిట్ చూశాడు, దేవుని సమయం కొరకు వెయిట్ చేశాడు. ఈరోజున నాకు ఇవ్వబడిన, వ్యక్తిగతంగా నాకు ఇవ్వబడిన వాగ్దానం ఉంది, దానికోసం నేను వెయిట్ చేయాలి. కానీ దేవుణ్ణి కానీ అభిషేకించిన వాడిని కానీ ఒక మాట అనటానికి వీల్లే, దాని కొరకు మనం కనిపెట్టాలి. మీకు ఇవ్వబడిన వాగ్దానం ఉన్నాయి, దేవుడు వాక్యం ద్వారా దైవజనం ద్వారా మీకు ఇవ్వబడిన వాగ్దానం ఉన్నాయి. కొంతమంది పనికి మనుల వాళ్ళకి అసలు ఆడికి ఏమైందో ఏమి ఇవ్వబడిందో అది కూడా గుర్తుండదు. వాగ్దానం మన చర్చిలో ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట,
ప్రేయర్ రిక్వెస్ట్లో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఎంత మంచి మాట అండి అది. వాగ్దానమే నీకు ఎప్పుడన్నా ఒకసారి జీవితానికి వచ్చేదో ఇంకా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తావు. ఆయనకు అంత మంచి లక్షణాలు ఉన్నాయి. నాకు ఆ మాట రాస్తే ఏమో సంతోషం అనిపించింది. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంటే ఎంత ఆశ అంటే వాక్యం ఎంత పవర్ఫుల్. ప్రతి ప్రార్థనలో కూడా లేఖనాన్ని ఎత్తి ఎంత బాగుంటుందని ఆశ కదా. మరి మంచిదే. మరి మనలో చాలామందికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతున్నాం కదా. వాగ్దానం ఇంకెంత పవర్ఫుల్ ఉంటుంది. మీరు కూడా వాగ్దానాలు మర్చిపోకండి, ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నాకు ఆ బ్రదర్ రాస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే రెండు మూడు సార్లు చూసినా ఏదో పొరపాటు రాసిండేమో అనుకున్నా. ఒకసారి రాస్తే ఇది అటు ఇటు గజిబిజి రాసిండా ఏదో అనుకున్నా, కానీ నాలుగైదు సార్లు అదే రాస్తూ ఉంటే అబ్బా ఎంత మంచి ఇంటెన్షన్ ఉంది సార్కి, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంటున్నాడు అంటే చాలా చాలా ఆనందం అనిపించింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. దావీదుకి చేయబడిన అభిషేకము దేవునికి దావీదుకి జీవితంలో చేసిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు. ఎప్పుడూ అడవిలంబడి తిరుగుతున్నా దేవుని వాగ్దానం గుర్తుంది, అభిషేకం గుర్తుంది, కానీ దానికి ప్రతికూలంగా శ్రమలు వస్తున్నాయి. కానీ ఆయన దాన్ని ఏమీ పట్టించుకోలే, కానీ కనిపెడతా వచ్చాడు. ఈరోజు మీరు కూడా ఓపిక కనిపెడితే దేవుని వాగ్దానాన్ని ఖచ్చితంగా ఒక దినాన్ని దాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. మనల్ని దేవుడు పిలిచాడు ఆశీర్వాదానికి కారకులుగా ఉంచండి. మిమ్మల్ని నన్ను అందరినీ పిలిచాడు కదా. అయితే ఇమీడియట్గా రిజల్ట్ రావాలనుకోవడం పొరపాటు. ఎంత తొందర ఒకటికి త్వరితంగా దొరికిన స్వాస్థ్యం ఉంది బైబిల్లో, అది తొందరగా వస్తే తొందరగా పోద్ది. నువ్వు ఆగి నిన్ను పరీక్షించి దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచి ఇచ్చిన తర్వాత ఇంక అది పోనే పోదు, తరతరాలు ఇస్తాడు దేవుడు. కనుక మనం దావీదు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఇవ్వబడిన వాగ్దానాలు దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, దాని కొరకు ఓపిక కనిపెట్టండి. ఒకరోజున దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజున మనం ధ్యానం చేస్తున్న అంశంలో ఇంత ఓపికగా ఉన్నందుకు 30 ఏళ్ళకి ఇతన్ని రాజయ్యాడు. దావీదు రాజైపోయాడు 30 ఏళ్ళకి. అయితే కష్టాల్లో ఎన్నో ప్రార్థనలు చేశాడు, ఎంతగానో ఓపిక పట్టాడు. ఒక ప్రదేశం పారిపోతున్నాడు, కానీ దేవుని వదలలే అభిషేకించిన వాడు. మళ్ళా చెప్తున్నా, దేవుని మీద సనగల, దైవజనుడి మీద సనగల, సుఖంగా ఉన్న ప్రాణానికి లేని పోయింది వచ్చిందని ఎప్పుడన్నా దేవుని మీద సనగలేదు, దైవజనుడి మీద కూడా సనగలేదు. కానీ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు, నమ్మకంగా ఉన్నాడు, ప్రార్థనలు చేశాడు. 30 ఏళ్ల తర్వాత అతను సింహాసనం మీద రాజుగా కూర్చున్నప్పుడు, అభిషేకించబడినప్పుడు ఈ విషయం ఫిలిస్తీన్కి తెలిసింది. ఫిలిస్తీన్కి తెలిసిపోయి హై దావీదు రాజయ్యాడంట, వాళ్ళకి పగ ఇంకా ఉంది, గుల్యాతును చంపేశాడు కదా, వీడు సంగతి చూద్దామని మళ్ళీ వచ్చారు. మొత్తం అందరూ చుట్టుముట్టారట ఫిలిస్తీన్. వెంటనే బాలుడిగా ఉన్నప్పుడు ఎలాగ చేశాడో, అరణ్యంలో ఉన్నప్పుడు ఎలాగుందో తన ప్రవర్తన, సింహాసనం మీద రాజైనా కూడా ఆయన ప్రవర్తన దేవుని విషయంలో మారల. ఈరోజున మీరు నేను మనం అందరం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బాలుడిగా ఉన్నప్పుడు ఎలాంటి భక్తి సాధన ఉందో, గొల్యాతును చంపిన తర్వాత ఎలాంటి విజయానికి కూడా చెలించకుండా యెహోవా యుద్ధం చేశాడన్న మనసుతో ఎంత స్థిరంగా ఉన్నాడో, దేవుని పట్ల విధేయతగా కృతజ్ఞతగా ఉన్నాడో, అరణ్యంలో శత్రువు చంపడానికి తిరుగుతున్నా పారిపోతున్నప్పుడు కూడా దేవుని మీద కానీ అభిషేకించిన దైవజనుడి మీద సనక్కుండా దేవుని సన్నిధి ఎంత నమ్మకంగా ప్రార్థనలు చేస్తూ వచ్చాడో, అలాగే రాజైన తర్వాత కూడా ఈయన దేవుణ్ణి దేవుని సన్నిధిని మర్చిపోలే. ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తారు అనగానే ఏం చేశాడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సమయాల 2వ గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనం, జనులు ఇస్రాయిల్లో మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకుంటే ఫిలిస్తీన్లు అందరూ వచ్చాడు, ఏ ఒక్కడు వదల్ల, మొత్తం అందరూ వచ్చారు పట్టుకోవడానికి. దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు వెళ్ళిపోయెను. ఎడికి వెళ్ళిపోయాడండి, యుద్ధభూమిలోకి వెళ్ళ, వార్త విని ప్రాకారం గల స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఏం చేస్తున్నాడు, పోయి సౌల్లాగా తొప్పుడేసి కూర్చున్నాడా? అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన చూడండి. ఇక్కడ ఫిలిస్తీన్లు దండెత్తి రెఫాయిం లోయలో వ్యాపించుండగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారు నా చేతికి అప్పగించదవా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, ఎంత చక్కని మాట చూడండి,
వాళ్ళు వస్తున్నారని తెలిసే ప్రాకారం గల స్థలానికి వెళ్ళి, ఒరే ఒరే ఈ మిన్నాళ్ళు నేను మీ అడవిలో మరి తిరిగి తిరిగి ఉన్నానరా, అలసిపోయి ఉన్నానరా, ఇప్పుడు నేను పడుకుంటా మీరు వెళ్ళండి రా అని చెప్పాడా? సౌలు ఏం చేశాడు? వాళ్ళు వచ్చారనగానే వెళ్ళిపోయి కూర్చున్నాడు ప్యాలెస్లో, బయటికి రావడానికి దమ్ములే. ఈయన వెళ్ళిపోతే వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రాకారం గల స్థలానికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఫిలిస్తీన్లు దండెత్తిచ్చారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, వాళ్ళు నాకు అప్పగిస్తావా, నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నేను గొల్యాతును చంపినోడిని, అంత పెద్ద సూర్యుడే లేడు ఈ సైన్యానికి వెనకాల, ఈ చెత్తగాళ్ళందరూ ఎవరు, వీళ్ళ కోసం మళ్ళీ ప్రార్థన అవసరమా అనుకున్నాడా? ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రార్థన ఆపల. మీరు గమనించాలి, ప్రీవియస్ పాత గతంలో ఉన్న అనుభవాలు ఈరోజు ప్రార్థనలు ఆపేస్తున్నాయి. చాలామందికి సీనియర్లు ప్రార్థనలు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన పనిచేసిండు, అంటే దేవుని దగ్గర విచారణ చేయటం లేదు. అరే గతంలోనే గొప్ప విజయం వచ్చింది కదా, ఇక దేవుడు నన్ను వాడేసుకున్నాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, ఇంకా ప్రార్థనతో పని ఏముంది, ఇక అట్ట పోతే సస్తావు. దేవుడు అభిషేకించిన మాట నిజమే, గొప్ప విజయం నీకు ఇచ్చిన మాట నిజమే. అయినా ఈరోజు కూడా ప్రభువు తన సన్నిధిలో నీవు విచారణ చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు కూడా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుందంటే, ప్రారంభ బాలుడిగా ఉన్నప్పుడు ఎలాగ దైవాసక్తి ఉందో, దేవుని సన్నిధి ఎంత ప్రేమించాడో, కష్టాలు వచ్చినప్పుడు శత్రువు తరుముతున్నా కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా ఎలాగున్నాడో, రాజైన తర్వాత కూడా ఫిలిస్తీన్లటువంటి యూదు శూరుడినే చంపేసినప్పుడు ఈ వెనక ఈ చెత్త ఏంది వీళ్ళ కోసమా అని రెచ్చిపోయి ముందుకెళ్ళలే, ప్రాకారం గల స్థలానికి పోయి అడేం చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విచారణ చేస్తున్నాడు. ఎంత మంచి అనుభవాలండి దావీది. మనం హృదయానుసారైన అతని జీవితంలోంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నున్నాయి. అతని కుటుంబము స్థిరపడింది, అతని కుటుంబము వర్ధిల్లుతూ ఉంది, ఆశీర్వదించబడుతుంది. మరి మన కుటుంబాలు వద్దా ఏంది, ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తే జయం వస్తే ఇక ప్రార్థన చేయవు. ప్రీవియస్ విక్టరీ, ప్రీవియస్ ఏమంటారు దాంట్లో ఆ గతించిన విజయాలన్నీ బుర్రకెక్కేసినాయా, కళ్ళు మందం ఎక్కువైపోయినాయా? మరి ఎంత గొప్ప విజయం అది, రాజుగారి కంటే జేజేలు ఎక్కువ వచ్చినాయి. అదే బుర్రకెక్కేస్తే ఈయన మళ్ళీ దేవుని దగ్గర విచారం చేయడు. అది యెహోవా యుద్ధం అనుకున్నాడు కాబట్టి అది నెత్తికెక్కలే. మరలా మొదటి నుంచి చెప్తున్నాను నేను, యుద్ధం యెహోవాది అనుకున్నాడు, యుద్ధం యెహోవా చేశాడు అనుకున్నాడు. నేను ప్రార్థన చెప్తే పడింది, నా వాక్యానికి పడ్డాడు. అబ్బా ఏం మాటలు, నేను నా కౌన్సిలింగ్కి ఏం మాత్రమా, నీ కౌన్సిలింగ్ ఎవడు మాడతాడా? దేవుని ఆత్మ నీలో ఉండి పనిచేస్తుంది, నిన్ను దేవుడు వాడుకున్నాడండి. నువ్వు ఒక సాధనం, అంతవరకే నేను చేస్తే, నేను వాడితే, నేను ప్రార్థన, నా ప్రసంగం, ఏం తప్పించ మాటలు. దేవుడు యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని దావీదు గ్రహించాడు గనక ఏమన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నప్పుడు, కనుక నేనేం చేయలేదు, దేవుడే చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ యుద్ధం వస్తుంది, మళ్ళీ దేవుడే చేయాలి అన్న భావన ఉంది కాబట్టి రాజైనా సరే దేవుని యుద్ధ విచారణ చేయడానికి వచ్చాడు. ప్రేమే దేవుని పెట్టలారా, మీరు ప్రారంభంలో చాలా భక్తి చేశారు కదా, చాలా ప్రార్థనలు చేశారు కదా, ఇప్పుడు జీవితంలో సెటిల్ అయ్యారా, ఉద్యోగం వచ్చిందా, ఇల్లు కట్టుకున్నావా, పిల్లలు అయినరా, రెండు రాళ్ళు వెనక్కి వేసినవా, సంపాదించినవా, ఇప్పుడు చిన్నదానికి అప్పుడే పెద్దదానికి ప్రార్థనతోనే కదా, ఇప్పుడేంది అసలు ప్రార్థన పనిచేసినవా? ఏంటంట, నేను ఎంత మంచిగా భక్తిగా లేకపోతే ఇంత ఇస్తాడా దేవుడు, ఇక ప్రతి చిన్నదానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలా? అరే అప్పుడు వచ్చినావు కదమ్మా ప్రతి చిన్నదానికి, ఇప్పుడు రావడానికి ఏమైంది, ఏదైనా సమస్య రాగానే మందిరానికి వచ్చారు కదా, కుటుంబాలు కుటుంబాలుగా వచ్చారు కదా, ఉపవాసాలు చేశారు కదా, ఏమైపోయింది ఆ భక్తి? కాస్త స్థిరపడ్డావు, రోగం తగ్గిందా, 2 రూపాయలు వచ్చినాయా, పిల్లలు పెళ్ళలేనాయా, ఏందది, దేనికి వెనక్కిపోతున్నావు? దావీదు హృదయానుసారి నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు, ఆయన కుటుంబం వర్ధిల్లుతుంది అంతకంతక, నీ కుటుంబం ఎందుకు వర్ధిల్లకూడదు? తిక్క ఆలోచనలు పక్కన పెట్టి దావీదులాగా మనం కూడా బాలుడైనప్పుడు ఎలాంటి భక్తి సాధన చేశాడో, గొప్ప విజయం తర్వాత ఎలాగ అణిగిమణిగి ఉన్నాడో, అరణ్యంలో
శత్రువు తరుముతున్న దేవుని సన్నిధి విడిచిపెట్టక ఎలాగైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ విచారణ చేస్తూ ఉన్నాడో, రాజు అయిన తరువాత కూడా ఫిలిస్తీన్లు వస్తే ఆయన తన కింద ఉండి పంపలేదు, తను వెళ్ళి ప్యాలెస్లో కూర్చోలేదు, ప్రాకారం గల స్థలానికి వెళ్ళి విచారణ చేశాడు దేవుని దగ్గర. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? స్థిరపడిన తర్వాత ఏమో ఇంత ప్రైవేట్ ఉద్యోగానికి అని ఖాళీ లేదు ఏంద్రా, ప్రార్థనలు చేయడానికి, బైబిల్ చదవడానికి, నువ్వు చదివే డిగ్రీ పీజీకే నీకు నోట్స్ రాసేంత ఖాళీ లేదు, పోతావు ఎగ్జామ్ దెబ్బుద్ది, దేవుణ్ణి తక్కువ చేసి చదివే చదువులు వర్దిల్లరు. ఏం చదువుతున్నా, ఎవరు చదవలేదా? మీరే చదువుతున్నారు. బైబిల్ చదువుకోవడానికి టైం లేదు, ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు, సహవాసానికి టైం లేదు, బాగా చదువుతున్నావు, అది నీకు పనికిరాదు. దేవుని కాదని మీరు చేసే ప్రతి ప్రయత్నం నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు, ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. నీకు ఖాళీ ఉన్నప్పుడు చదవడం ఏంటి బైబిల్? అంత తక్కువ అయిపోయిందా? వేకుజం లేచి మొరపెట్టాలి, బైబిల్ చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వే పని చేసుకున్న వాక్యాన్ని మృదలో తిరగాలి. ఇలాంటి స్థితి లేకపోతే మనం వర్ధిల్లేము. మళ్ళా చెప్తున్నా, బాలుడప్పుడు ఎలా భక్తి సాధన చేశాడో, యుద్ధంలో గొప్ప విజయం తర్వాత కూడా అంత అణిగిమణిగి ఉన్నాడో, ప్రాణభయంతో అడవుల్లో తిరుగుతున్నప్పుడు కూడా దేవుని సన్నిధి విధులు పెట్టకుండా ఎలా విచారణ చేస్తూ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఎలా ఎదురు చూశాడో, వాగ్దానం నెరవేరబడింది, సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత కూడా అదే ఫిలిస్తీడు. ఎవడు అప్పుడు జయం పొంది ఏ ఫిలిస్తీన్ల మీద జయం వచ్చిందో అదే ఫిలిస్తీడు. అదే సమస్య మళ్ళా వస్తే కూడా విచారణ చేస్తాడు. నీ జీవితంలో ఏ సమస్య కొరకైతే ప్రార్థన చేసావు ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు చేయవా? అప్పుడు భర్త కొరకు బాగా ప్రార్థన చేసావు, ఇప్పుడు చేయబుద్ధి కావట్లేదా? పిల్లల కొరకు బాగా చేసినావు కదా, ఇప్పుడు ఎందుకు చేయబుద్ధి కావట్లే? మీ కుటుంబాల కోసం, భారత సంబంధాల కోసం బాగా చేశారు కదా, ఇప్పుడు ఎందుకు చేయబుద్ధి కావట్లే? కాస్త నెమ్మదైందా? కాస్త నెమ్మదైందా? దావీదులాగా వర్ధిల్లాలనుకుంటున్నామా మనం? మీరైనా నేనైనా సింహాసనం తర్వాత కూడా అదే ఫిలిస్తీడు. ఎవడు మళ్ళా ఎంఫసైజ్ చేసి చెప్తున్నా ఈ మాట, నొక్కి చెప్తున్నా నేను, ఏ ఫిలిస్తీడు మీద ఘన విజయం సాధించారో అదే ఫిలిస్తీడు మళ్ళా వస్తే కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. కొంతమంది పాత సమస్య వస్తే ఈజీగా హ్యాండిల్ చేయగలం అనుకుంటారు. ఈజీగా హ్యాండిల్ చేయటం కాదండి, ఇది పాతదే అయినా దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు దావీదుకి బాలుడప్పుడు అరణ్యంలో సింహాసనం మీద కూడా ఉంది. అందుకే ఆయన హృదయాన్ని సరయ్యాడు. అందుకనే అతని కుటుంబంలో ఒకని ఎప్పుడు సింహాసనం మీద వస్తున్నాడు, ఆ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది. మీరు నేను కూడా దేవుని దగ్గర విచారం చేయకుండా వెళ్తే మనం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, మన మీద దృష్టి పెడతాడు, మనకు ఆలోచన చెప్తాడు, మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. ఇంత మంచి దేవుడిని నీ పక్కనే పెట్టుకొని ఎందుకు సొంత పెత్తనాలే మనకి? నీకు అంత తెలివి ఉందనుకుంటున్నావు? దేవుడు మన దగ్గర ఉన్నాడండి, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నువ్వు విచారం చేయి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు చెప్తాడు. ఒక విషయం నేను చెప్పనా, నేను కూడా ఈ విషయాలన్నీ నాకు మా పితరులు మా తల్లిదండ్రులు నేర్పించారు కాబట్టి ప్రార్థన చేయకుండా పని చేయం. అయితే నేను కూడా నల్గొండ వచ్చిన తర్వాత దేవుని దగ్గర విచారం చేయకుండా ఏమి చేయలేదని ఒక ఇష్యూలో ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పింది తెలుసా? అరే ఈ పని చేయకరానాడు. నా మనసులో నిండా అదే కోరికను బట్టి వద్ద ప్రార్థన చేసినాం, దేవుడు వద్దని చెప్పిండు, కానీ అదే చేసినాం. ఏమైంది? చావు దెబ్బ కొడతాడు దేవుడు. నాకు తగిలిన దెబ్బలు అందుకని మీకు చెప్తున్నా. కొంతమందికి విచారణ చేసే అలవాట్లేదు, కొంతమందికి విచారణ ప్రార్థన చేస్తారు, అన్నింటికి పెళ్ళికి ప్రార్థన చేస్తాడు, వద్దన్న సంబంధం చేసుకుంటాడు. ఆలోచన చేయండి, మీరు ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది చాలామందికి, కానీ దేవుడి చిత్తానికి లోబడే అలవాటు మటుకు. నేను ఒక్కసారే లైఫ్లో ఫెయిల్ అయిపోయింది, నాకు నా మనసు నిండా కోరిక ఉంది, ప్రార్థన చేసిన దేవుడు వద్దండి, అదే చేసిన సావు దెబ్బ కొట్టండి. అంటే విచారం చేసే అలవాటు ఉంటే మంచిదే, లేకపోతే చేసుకోవాలి, కానీ విచారం చేసిన తర్వాత దేవుడు చెప్పిన దాన్ని కూడా పాటించాలి కదా. దావీదు మరలా చెప్తున్నా, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుని దగ్గర విచారం చేయట ఆయన మానలేదు. దేవుడు అలా చేసిన తర్వాత ఏమన్నాడు? నువ్వు వెళ్ళు, పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించేదని. అండ్ దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చిన తర్వాత
అతను వెళ్ళి జయం పొందినట్లుగా చూస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఇంకా 20 వచనంలో ఉంటుంది కదా, దావీదు బయలుదేరి బయల్పే రాజీమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జలప్రం కొట్టుకున్నట్టుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని. రాజుకు ముందు ఎలాంటి స్టేట్మెంట్ ఉందో రాజు అయిన తర్వాత కూడా అదే స్టేట్మెంట్. ఏంటది, యుద్ధం యెహోవాది అన్నాడు, గొల్లియాతుతో యెహోవా యుద్ధం చేశాడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా. అరే చూడండి, కాస్త విజయము కాస్త సక్సెస్ నెత్తికెక్కగానే దేవుడికి 2వ స్థానం వెళ్ళిపోద్దే, నీది నీదని చెప్పుకుంటారు కదా. రాజు అయిన తర్వాత కూడా యెహోవా ముందుగా వెళ్ళి నా శత్రువుని హతం చేశాడని చెప్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం, బాలుడిగా ఉన్నప్పుడు ఎలా దేవుని మీద ఆధారపడ్డాడో, రాజు అయిన తర్వాత కూడా పొగడతలకు ఎలా పొంగలేదో, గొల్యాతు మీద జయం వచ్చిన తర్వాత ఎలా పొగడతలకు పొంగలేదో, శత్రువులాగా శత్రువు తరుముతున్నప్పుడు అరణ్యంలో ఎలా తిరుగుతున్నప్పుడు కూడా దేవుని సన్నిధిని దేన్ని వదిలిపెట్టకుండా వాగ్దానం కోసం ఎదురు చూశాడో, రాజు అయిన తర్వాత కూడా అదే ఫిలిస్తీన్ వస్తుంటే పాతోడేగా నేను చంపేసినోడే కదా అనుకొని అలక్ష్యంగా లేకుండా దేవుని దగ్గర విచారం చేసి వారి మీద జయం పొందినటువంటి వాడు దావీదు. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. మరలా 22వ వచనం చూడండి, ఫిలిస్తీయులు మరలా వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు చెప్పనా, ఫిలిస్తీయుడు మొదటిసారి వచ్చాడు, గొల్యాతు ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు 3వ సారి మరలా వస్తాడు. ఒక్క సమస్య, ఒక్క శోధన ఒక్కసారితో ముగించబడద్దని మీరు అనుకోకండి. ఒక్కసారి మిగించబడ్దా, ఒకసారి ఆఫీసులో పనిచేస్తున్నావా, లంచం ఒకసారి వస్తే జయించావు, ఇంకా అది క్లోజ్ అనుకోమాక మళ్ళీ వస్తుంది లంచం ఆఫరు. అమ్మాయితో శోధన వచ్చింది ఆ స్త్రీతోని, ఒకసారి వస్తే జయించావు, ఇక రాదనుకోమాక సచ్చిందాక మళ్ళీ వస్తుంది. విపరీతమైన కోపం ఉంది, కంట్రోల్ చేసుకున్నావు, ఇక లైఫ్లో కోపం రాదనుకోక మళ్ళీ వస్తుంది. అపవిత్రమైన ఒట్టి ముస్లిం మాటలు బంద్ చేసినవా, ఇక లైఫ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మళ్ళీ వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడో ఒకసారి దశంభావం ఇచ్చావు, ఇక నేను కరెక్ట్గా ఇస్తానుకో మళ్ళీ ఎగ్గొట్టేస్తావేమో, బుద్ధి జాగ్రత్త పెట్టుకోవాలి, జాగ్రత్త ఉండాలి. మనకి చెప్పేది ఏంటంటే, ఫిలిస్తీన్లు ఒకసారి వచ్చారు దాని మీద జయం, 2వ సారి వచ్చాడు జయం, అడు ఆగుతున్నా మళ్ళీ వస్తాడు. నిన్ను ఏ కెనత్ గారు చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మీకు చెప్తున్నా. దైవజనుడు ఏం చెప్పారంటే, మనం ఎక్కడ వీకో తెలుసుకొని అక్కడే సాతాను గారు దాడి చేస్తాడు. నువ్వు పోరి కాడ వీకున్నావనుకో ఊరికే దానితోనే వస్తుంది, డబ్బు కాడ వీకుందనుకో ఆఫర్లు వస్తాయి, పదవి కాడ వీకున్నావనుకో పదవులు పదే ఆఫర్లు వస్తాయి, ధనాపేక్ష ఉందనుకో నీ కాడ ఏమిస్తావాలో ఏం చేస్తావాలో అనిపిస్తుంది. ఏ ఇక్కడ వీక్ అయితే దయ్యం అక్కడే దాడి చేస్తాడంటే, ఎందుకంటే నువ్వు పడాలని, స్ట్రాంగ్ ఉన్న కాడ ఎట్లా పడతావు, పడలేం కదా. కనుక ఫిలిస్తీన్లు పదే పదే వస్తున్నారే, పదే పదే వచ్చిన దావీదు విచారణ చేయటం మటుకు మానలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చిన్నప్పటి నుంచి యవనస్తులుగా దేవుని నమ్మిన తర్వాత పదే పదే సమస్యలు వస్తున్నాయా, యవన పిల్లలకి ఏంటి గేమ్లేనా మీకు సమస్య, అరే 2 రోజులు మానేస్తే మళ్ళీ మానతాం అనుకోనుకో మళ్ళీ వస్తుందా పబ్జి, ఇంకోటి వస్తుంది, దాని మీద జయం పొందాలి మనం. ఏమ్మా ఒక వారం 21 రోజులు ఉపాసపాదన చెప్తే నువ్వు పోటుగాడు అయిపోయినావు, దూతం అయిపోతాను అనుకున్నావా, ఏం కావు శోధనలు పడిపోతాం, మెలకుగా ఉండాలి మనం. ఏమయ్యా పెద్ద సంఘం కట్టినా 1000 మంది అయిపోతే బెస్ట్ పాస్టర్ అయిపోతావా, అరే పడతావురా నాయన పడతావు, ఎంతోమంది పోయారు మనం కూడా పోతాం, దైవజనులైనా మనకు జాగ్రత్త ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారు, మీకు చెప్తున్నది ఏంటంటే, ఈ రోజున దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుందంటే, బాలుడిగా ఉన్నప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు విచారణ చేసి, బాలుడి ఫిలిస్తీన్ మీద జయం పొందిన తర్వాత కూడా గర్వం నెత్తికెక్కల యుద్ధం యెహోవాదే అనుకున్నాడు అని నమ్మాడు. తర్వాత వాగ్దానం నెరవేర్చబడే దశలో ఈయన అరణ్యం పాలైపోయిన అభిషేకం ఏంటి, దైవజనుడు ఇటుపోయాడు, నాకేదో చెప్పాడు పాస్టర్ గారు, నాకు ఇది చెప్పాడు, నా పరిస్థితి ఇట్లా ఘోరంగా అయిపోయిందని పాస్టర్ గారిని ఎట్లా, దేవుణ్ణి నమ్మాడు, దైవజనుడిని నమ్మాడు, వాగ్దానం కొరకు ఒక నమ్మకం కనిపెట్టాడు. వాగ్దానం స్వతంత్రించుకున్న తర్వాత రాజు అయిన తర్వాత కూడా మళ్ళా దేవుని దగ్గర విచారణ చేయట మానలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా దావీదులాగా అతనిలాగా దేవుని హృదయానుసారిగా ఉన్నట్లుగా, అతని కుటుంబం ఎలాగైతే వర్ధిల్లిందో మనము మన తరము మన కుటుంబాలు వర్ధిల్లినట్లుగా, దావీదు లాంటి శ్రేష్టమైన లక్షణం అన్ని సమయాల్లో కూడా దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర అతను విచారణ చేశాడు.
విచారణ చేసి మనకు అలవాటు ఉండాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు శత్రువు మీద జయమిస్తాడు, మనకు ముందుగా వెళ్ళి యుద్ధం చేస్తాడు. ఎప్పుడు నువ్వు విచారణ చేసినప్పుడు నువ్వు సొంతంగా పోతే పోయి తనిచుకోరాని వదిలేస్తాడు. విచారం చేసేలేవా, నీకు ముందుగా దేవుడు వెళ్ళి శత్రువుతో యుద్ధం చేస్తాడు. కనుక మనం అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో దేవుని దగ్గర విచారం చేద్దాం. ఏ లైఫ్లో ఏ నిర్ణయం చేసినా, పిల్లల విషయమైనా మన విషయమైనా, పిల్లల చదువులా పెళ్ళిళ్ళ ఏ విషయంలో దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మీకు మీద ముందుగా వెళ్ళి మన శత్రువుని హతమార్చి మనకి జయాన్నిస్తాడు. విచారం చేయకుండా ఏ పని చేయొద్దు, విచారం చేసి ప్రతి పని చేద్దాం. రాజు అయిన తర్వాత కూడా, స్థిరపడిన తర్వాత కూడా విచారం చేసే అలవాటు మనకుంటే మనము దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడతాయి, మన తరము కూడా దీవించబడతాయి. అంతకంతకు వర్ధుల్లాగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమంత తండ్రి, నీ దాసులమైన మాకు ఇచ్చిన యాదక్యతను బట్టి వందనాలు. నేను సంఘము చూస్తున్న బిడ్డలందరూ కూడా ప్రతి విషయంలో నీ యొద్దకు విచారం చేసే అలవాటు మాకు దాయిచ్చి, విచారం చేయకుండా సొంత నిర్ణయాలు ఎవరు చేయకుండా నీ దగ్గర విచారం చేసి జవాబు పొందుకొని జవాబు ప్రకారం పనిచేసి నీ చేత ఆశీర్వదించబడి వారిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.